చేస్తామో ప్రశ్నిస్తే ఒక భయాన్ని కలిగిస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీ వ్యవహరిస్తుంది. అంటే ఇప్పుడు వామన్ రావు దంపతుల హత్య కేసు హత్య విషయాన్ని కూడా అలానే చూడొచ్చా, ప్రశ్నిస్తే ఖచ్చితంగా చంపేస్తామో అని ఒక ఆ సంకేతాలు భయం అనేది ఉండాలి అనేటువంటి ఆ సంకేతాలు ఇవ్వడం విధంగానే ఈ హత్య జరిగింది అనుకోవచ్చా? 100% అంతే అండి. ఇప్పుడు వాళ్ళకి ఏకీభవించకపోతే మేము చంపుతాం అంటారు, కానీ వాళ్ళు ఎంతమందిని చంపగలుగుతారు? ఇప్పుడు ప్రశ్నిస్తే చంపుతాము అంటే, ఇప్పుడు ప్రశ్నించి కొట్లాడకపోతే మనకి ఈరోజు ఈ రాష్ట్రం అనేది రాకపోవు, తెలంగాణ రాష్ట్రం. అప్పుడు కూడా ఇట్లనే దాడులు జరిగినాయి, కొట్టిరు, తెలంగాణ వాళ్ళని జైళ్ళలో పెట్టిరు, అవన్నీ జరిగినాయి. కానీ ఆ రోజు ఎవరు భయపడలేదు కదా. ఇప్పుడు వామన్ రావు గారిని చంపారు, వామన్ రావు గారి హత్య జరిగినాక ఎంతమంది రివోల్ట్ అయ్యి ఎంతమంది బయటకు రావడం జరిగింది. సో ఈరోజు తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఎవరు కూడా భయపడేదానికి ఎవరు ప్రాణాలు పోతే పోని అనుకొని ముంగడుకొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు.